అప్పుడు పెట్టారు ఓటర్లందరికీ కూడా నా మనవి, సరైన సమయంలో సరిగ్గా ఆలోచించి వాళ్ళైతే మనకు ప్రలోభాలు పెట్టారనో భయ పెట్టారనో కాకుండా రానున్న 5 సంవత్సరాల భవిష్యత్తుని, భారతదేశ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే కాపలాదారుడిగా ఉంటాడో, ఎవరైతే నమ్మకంగా 24 గంటలు నిస్వార్థంగా పనిచేస్తారో, ఆలోచన చేసి నిర్ణయం తీసుకొని ఓటేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. క్రమశిక్షణతో మరి నోటాకి ఓటేయకుండా మనం ఇవాళ వేసేటువంటి ఓటు వచ్చేటువంటి 5 సంవత్సరాల మన భారతదేశ భవిష్యత్తు, భారతదేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సక్రమ సరైనటువంటి నిర్ణయం తీసుకొని న్యాయానికి ధర్మానికి కట్టుబడి పనిచేసేటువంటి వారికి ఓటేయాలని, అలాగే నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో నిరంతరం గత 5 సంవత్సరాలుగా శ్రమిస్తూ ఒక శ్రమజీవిగా పనిచేస్తున్నాడు. నిస్వార్థంగా, స్వార్థం లేకుండా, స్వార్థరహితంగా పనిచేసేటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వం మరొక్కసారి రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను.